చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో కుప్పం పరిధిలోని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కర్ణాటక నుండి మద్యం దిగుమతి అవుతుందన్న సమాచారం మేరకు కుప్పం ఎస్సీబీ స్టేషన్ సిఐ ఎస్ఐ సిబ్బంది మరియు స్టాండ్ మొబైల్ పార్టీ రెండు కలిసి కుప్పం పలమనేరు జాతీయ రహదారి కుప్పం అన్నవరం క్రాస్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా O3BB4678 నెంబర్ గల కారును ఆపి తనిఖీ చేయగా అందులో కర్ణాటక మద్యం పట్టుకోవడం జరిగిందని వాటి విలువ సుమారు 225,000 రూపాయలు ఉంటుందని సిఐ తెలిపారు. అదేవిధంగా కారులో ముగ్గురు ఉండగా వారిలో కారు డ్రైవర్ గోపి, అదేవిధంగా వెనక సీట్లో కూర్చున్న ప్రదీప్ కుమార్, దినేష్ ముగ్గురుని అదుపులోకి తీసుకోవడం జరిగిందని కుప్పం ఎక్సైజ్ సిఐ తెలిపారు. సదరం మద్యమును వివిధ రకాల బ్రాండ్లు కలిగి ఉండగా సదరం మద్యం విలువ సుమారు 25,000, సదరు కారు విలువ సుమారు 5 లక్షల రూపాయలు విలువ గల సదరు వాహనమును సదరం మద్యము కర్ణాటక మద్యము ఇతర రాష్ట్రం నుండి సదరు వ్యక్తులు ఐరాల మండలం చిత్తూరు జిల్లా ఐరాల మండలం నందే నాగవాండ్లపల్లి గ్రామంలోకి తీసుకుని వాళ్ళు అక్కడ అధిక ధరలకు అమ్ముటకు తీసుకుని వెళ్తుండగా సదరు మద్యాన్ని మరియు కారును స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తుల మీద కేసు